అందరికీ నమస్కారం గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం నేను మీ గీతావాణి ఇప్పుడు మనం వాసిరెడ్డి సీతాదేవి గారి మరీ చికను ఆస్వాదిస్తున్నాం ఐదవ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకొని ఆరవ భాగంలోకి ప్రవేశిద్దాం మరో మాట ఈ కథ మరియు నా నెరేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు జరిగిన కథలోకి తాను జీవితంతో విసిగి ఆత్మహత్య చేసుకుంటున్నానని ఉత్తరం వ్రాసిపెట్టి శబరి ఇల్లు వదిలేస్తుంది తండ్రి కుప్ప కూలిపోతాడు తల్లికి మతి చెలుస్తుంది అపరాధ భావనలో ఉన్న రంగారావు డ్రైవరు సుబ్బన్న రంగారావుకి శబరి చనిపోలేదేమోనని హిప్పీలతో కలిసి వెళ్ళిపోయి ఉంటుందేమోనన్న సూచన చేస్తాడు కానీ అప్పటికే పారిపోయి పది రోజులైన కూతుర్ని వెనక్కి తీసుకురావాలని రంగారావు ప్రయత్నం చేయటానికి పూనుకోడు చచ్చిపోయిందని అనుకోవటం మంచిదని నిర్ధారణ చేసుకుని గుండె రాయి చేసుకుంటాడు జ్యోతి నక్సలైట్లను కలవటానికి ఇల్లు విడిచిపెడుతుంది వరద గోదావరిని పడవలో దాటి వెరపు లేకుండా ముందుకే సాగుతుంది ఎటువంటి కష్ట నిష్ఠురాలకైనా ఎదురొడ్డి నిలవాలన్న స్థిర నిశ్చయంతో ఉంటుంది గుహునిల నది దాటించిన పల్లెవాడు కొండయ్య సహృదయాన్ని మనసులోనే కొనియాడుతుంది ఇక ఆరో భాగంలో కథ ఇలా ముందుకు సాగుతుంది పడవ ఒడ్డుకు చేరింది ప్రతిభ పడవ దిగి ఒడ్డెక్కింది ఆమె వెనుక సత్యం సుందరం దిగారు కొండయ్య పడవను ఒడ్డుకులాగాడు పడవలోని సూట్ కేసు తీసుకున్నాడు సంచి కనిపించలేదు కృష్ణ కట్ట మీద చెట్టు కింద నిలబడ్డ ప్రతిభ దగ్గరకు వచ్చి సూట్ కేసు అందించాడు హామై గోరు మీ సంచి జారి నీటిలో పడ్డట్టుంది అన్నాడు విచారంగా అవును సంచి నీళ్ళలో పట్టవు నేను చూశాను పడవ ఒరిగినప్పుడు పెట్టి మీద ఉన్న సంచి జారి నీళ్ళలో పడిపోయింది మీరు చూసారా మరి తల్లి చెప్పినా చేయగలిగింది ఏమీ లేదని నాకు తెలుసు పోతే పోయింది సంచి మమ్మల్ని క్షేమంగా ఒడ్డుకు చేర్చావు ప్రతిభ కృతజ్ఞతను తెలియజేస్తూ అన్నది హీ అంత నిబ్బరం అమ్మా నీకు కొండయ్య అన్నాడు కొండయ్య ఇంక మేము వెళ్తాం ఇప్పటికే చాలా ఆలస్యమైంది పైగా ఎంతో దిగువకొచ్చాం దిగువకొచ్చాం నడవాల్సింది చాలా ఉంది సుందరం కొండయ్య భుజం మీద చేయి వేసి అన్నాడు అలాగే బాబు క్షేమంగా వెళ్ళండి కృష్ణ పక్క గ్రామాల్లో మనుషులు మేలుకునే ఉంటారు కట్ట మీద కాపలాలు కాస్తూ ఉంటారు వరద తగ్గేదాకా త్వరగా వెళ్ళండి అన్నాడు సుందరం సత్యం కదిలారు సూట్ కేస్ అందుకొని కొండయ్య వెళ్ళొస్తా అన్నది జ్యోతి సత్యం బాబు అమ్మగారు పెట్టే అన్నాడు కొండయ్య అవసరం లేదు కొండయ్య తెలిగ్గానే ఉంది నేను మొయ్యగలను సత్యం ఆగి పెట్టి అందుకోబోయాడు పర్వాలేదు ఇవ్వండి అన్నాడు నా బరువు నేను మొయ్యగలను నా విప్లవ జీవితం మరొకరికి బరువు కాకూడదు కొండయ్య జ్యోతి ముందుకొచ్చాడు అతని కళ్ళు చెమ్మగిల్లే వారిలా వనవాసానికి వెళ్తున్నావు తల్లి నీకు జయమవ్వాలని గంగమ్మ తల్లికి మొక్కుకుంటానమ్మ సీతమ్మ వారిలా వనవాసానికి వెళ్తున్నావు తాతయ్య చెప్పిన రామాయణ గాథలు సినిమాల్లో చూసిన పుక్కిటి పురాణ కథలు ప్రతిభ కళ్ళ ముందు కదలసాగాయి పడవలో రాముడు సీత లక్ష్మణుడు నది దాటించిన గుహుడు గుర్తుకొచ్చాడేమో కొండయ్యకి సీతారామ లక్ష్మణులకు సేవలందించిన గుహుడితో తనను పోల్చుకున్నాడేమో తనను సీతస్థానంలో చూస్తున్నాడా సత్యం సుందరం రామలక్ష్మణుల్లా కనిపించారా కొండయ్యకు తార్కిక భౌతికవాదానికి కట్టుబడిన విప్లవ జీవితాలకు సీతమ్మ వారికి పోలికేమిటి రామలక్ష్మణుల ఉపమానాలేమిటి కానీ కొండయ్య అలా అంటున్నప్పుడు తను కరిగి ద్రవించిపోయింది కొండయ్య చూపించిన ఆప్యాయత అనురాగం ఎంతో మానవత్వంతో కూడి ఉన్నది కొండయ్య తనలోని స్పందనను తెలియజేయడానికి సీతమ్మ కష్టాలని గుర్తుకు చేసుకున్నాడు తనను గుహుడిగా భావించుకొని ఉంటాడు అవును కొండయ్య అంతకంటే వేరే పద్ధతిలో ఆలోచించలేడు చెప్పలేడు తరతరాలుగా కొండయ్య లాంటి వారికి ఈ సమాజం అందిస్తున్న విజ్ఞానమే అది అంతకంటే మరోలా ఎలా చెప్పగలడు మన కామ్రేడ్స్ ఈ మాత్రం ఎందుకు అర్థం చేసుకోలేరు కొండయ్య లాంటి వాళ్ళకి శాస్త్రీయ జ్ఞానం ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది సోషలిస్టు వ్యవస్థలోనే అది సాధ్యపడుతుంది అంతవరకు కోట్లు కొండయ్య లాంటి వాళ్లలో జీర్ణించుకుపోయిన కథలు గాథలు సంప్రదాయాలు అలవాట్లు దేవుడు దెయ్యం కులం మతం ఈ ఫ్యూడల్ ధనస్వామ్య వ్యవస్థలోని అవకతవకలన్నిటినీ ఎలా తొలగించడం ఇవి వాళ్ళ రక్తంలో నుంచి పోకుండా విప్లవ చైతన్యం మొలకెత్తదా ఈ అవలక్షణాలు తొలగకుండా ప్రజలు జాగృతులు కాలేరా ప్రతిభ బుర్రా వేడెక్కిపోతూ ఉంది కామ్రేడ్ సుందరాన్ని అడిగితే తొందరే ఉంది సమాధానాలు దొరకని ఎన్నో ప్రశ్నలకు పరిష్కారం తోచని ఎన్నో సమస్యలకు ముందున్న తన విప్లవ జీవితమే సమాధానాలను ఇస్తుంది పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది ముగ్గురు కృష్ణానది కట్ట దిగి చేలల్లో నడిచారు మరో అరగంటలో ఓ డొంకలోకి వచ్చారు మరో గంటలో తెల్లారిపోతుంది తెల్లవరేసరికి మనం కొండ మలుపుకు వెళ్ళాలి త్వరగా నడవడం మంచిది సుందరం వేగంగా నడవసాగాడు ప్రతిభ వాళ్ళ రెండు అంగలకు తను మూడు అంగలు వేస్తూ వాళ్ళతో సమానంగా నడుస్తోంది చేతిలో సూట్ కేస్ ముందు తేలిగ్గా ఉన్నట్టు అనిపించిన రాను రాను దాని బరువు పెరుగుతున్నట్టుగా ఉంది చేతులు మార్చుకుంటూ వేగంగా నడవసాగింది కాళ్ల కింద మట్టిగడ్డలు కంప పొలలు గుచ్చుకుంటున్నాయి చెప్పు లేకుండా నడవడం ఇంత కష్టమని ఇంతవరకు తన అనుభవంలోకి రాలేదు సంచితో పాటు సంచిలో పెట్టిన చెప్పులు నీళ్ళల్లో పడిపోయాయి అప్పటి పరిస్థితిలో ప్రాణాలు ముఖ్యం అందుకే ఏది పోయినా పట్టించుకునే స్థితిలో లేదు అప్పుడు కాళ్ళ కింద గులకరాళ్ళు మట్టిగడ్డలు గుచ్చుకుంటుంటే కాళ్లకు చెప్పు లేని బాధ ఏమిటో తెలుస్తూ ఉంది దానికి తోడు ఈ సూట్ కేసు బరువు ఒకటి మళ్ళీ సూట్ కేసుని చేతిలో నుంచి కుడి చేతిలోకి మార్చుకుంది అపరిచితుల వెనుక పరిచయం లేని ప్రాంతంలో అందులోనూ చెప్పులు కూడా లేకుండా సూట్ కేస్ మోసుకుని నడుస్తున్న ప్రతిభకు అంతా ఏదో కలలా ఉంది అమ్మా నాన్న చుట్టాలు పక్కాలు అంతా మాసిపోయిన స్మృతులుగానే మిగిలిపోతారు తన అసలు పేరు కూడా ఒక జ్ఞాపకంగానే మిగిలిపోతుంది చేతులు గుంజుతున్నాయి కాళ్ళు మండుతున్నాయి సత్యం అడిగినప్పుడు అతనికి సూట్ కేస్ ఇచ్చి ఉంటే బాగుండేది తను ఎంతో పొరపాటు చేసింది ఆడవాళ్ళు బరువులు మొయ్యడం ఇష్టం ఉండదు రైల్వే స్టేషన్లలో బస్ స్టాపుల్లో ఎన్నోసార్లు చూసింది వాళ్ళ దృష్టిలో ఆడవాళ్ళు అబలలు బరువులు మొయ్యలేరు ఈ జాడ్యం మధ్యతరగతి పై తరగతి వాళ్లలోనే ఉంది వ్యవసాయ కూలీలను బీదా బిక్కి వాళ్లను ఎందర్నో చూసింది ఆడవాళ్లు పెద్ద మూటలు మోస్తారు బరువులు ఎత్తుతారు మగవాళ్ళతో పాటు కాయ కష్టం చేస్తారు పాఠక జనం స్త్రీకి ఇచ్చిన స్థానాన్ని కూడా మధ్యతరగతి పై తరగతి వాళ్ళు ఇవ్వరు చేతిలో నుంచి జారిపోతున్న సూట్ కేసును ఎత్తి నెత్తిని పెట్టుకుంది కొంత హాయిగా తేలిగ్గా ఉంది పదిహేను నిమిషాలు నడిచేసరికి మాడు మంట పుట్టసాగింది ఇక ఎంతోసేపు పెట్టే మీద ఉండేటట్టు లేదు సుందరం సత్యం వేగంగా నడుస్తున్నారు సురక్షిత సైనికుల్లా నడుస్తున్న నడుస్తున్నారు అడుగులు ఖచ్చితంగా పడుతున్నాయి ప్రతిభకు కాళ్ళు తేలిపోతున్నాయి మీద సూట్ కేస్ జారి భుజాల మీద పడింది రెండు చేతులతో ఎత్తి మళ్ళీ మీద పెట్టుకుంది కామ్రేడ్స్ని హగమని అడిగితే చచ్చ తన చచ్చిన అలా అడగదు ఇప్పుడు అర్థమవుతుంది కామ్రేడ్స్ సూట్ కేస్ తీసుకొచ్చావా అని ఆశ్చర్యంగా ఎందుకు అడిగారు నిజానికి వాళ్ళ ప్రశ్న అప్పుడు తనకు ఎబ్బెట్టుగా తోచింది ఎవరి సామాన్లు వాళ్లే మొయ్యడం దళ జీవితంలో ఒక నియమం అయి ఉంటుంది అందుకే అలా అడిగి ఉంటారు లేకపోతే ఆ ప్రశ్న వేసి ఉండరు మెడలు గుంజుతున్నాయి కళ్ళ ముందు త్రోవ కనిపించడం లేదు తల వంచి కిందకు చూస్తే పెట్టె జారిపోతున్నది తల పైకెత్తి నడిస్తే వెనక్కు జారిపోతున్నది కామ్రేడ్స్ ఇరవై గజాల ముందున్నారు తను బాగా వెనక పడిపోయింది ఇలా నడిస్తే కామ్రేడ్స్ కనుమరుగైపోతారు సర్వశక్తులు కూడా తీసుకుని ఒక్క పరుగు తీసింది సూట్ కేస్ డొంకలో పడింది ప్రతిభ బండి గాడిలోకి ఒరిగింది కామ్రేడ్ సుందరం ఆగాడు సత్యం వెనక్కి తిరిగాడు సూట్ కేసు తీసి భుజాన వేసుకున్నాడు ప్రతిభ లేచి నిలబడింది ఏమీ జరగనట్టే సత్యం ముందుకు సాగాడు తనకేసి చూడలేదు ప్రతిభ కామ్రేడ్స్తో అడుక్కు అడుగు కలుపుతూ నడవసాగింది తూర్పు దిక్కు అరుణ్యమ్మను పులుముకుంది కొండ సానువులు దగ్గరవుతున్నాయి డొంక వదిలి కాలిబాటున కొంత దూరం నడిచారు తెల్లవారిపోయింది కొండ మలుపు తిరిగింది కామ్రేడ్ ప్రతిభ మీరు సత్యంతో వెళ్ళండి నేను మళ్ళీ కలుస్తాను సుందరం ప్రతిభ ముందు నిలబడి అన్నాడు ప్రతిభ తల ఎత్తి తడికేసి చూసింది సుందరం రెడ్ సల్యూట్ చేశాడు ప్రతిభ పిడికిలి బిగించి సెల్యూట్ చేసింది బాంబే హిప్పీలకు అతి ప్రియమైన పట్టణం దానికి అనేక కారణాలున్నాయి విదేశాల నుంచి వచ్చే పోయే వారికి ఇది కేంద్రస్థానం చివరికి ఖాట్మండు వెళ్ళిన గోవా చేరినా ముందు కొన్ని రోజులు బొంబాయిలో తిరిగిన తర్వాతనే బాంబే దక్షిణ బాంబేలోని కొలాబాలో హిప్పీ ప్యాడ్స్ ఉన్నాయి ముఖ్యంగా ఆర్మింటన్ రోడ్డు మీద ఎక్కడ చూసినా హిప్పీలే కనిపిస్తారు అందుకే ఈ స్ట్రీట్ని లవ్ స్ట్రీట్ అని కూడా అంటారు బొంబాయి పోలీసులు వీళ్ళని గురించి అంతగా పట్టించుకోరు చూసి చూడనట్టు వెళ్ళిపోతారు ఇతర పట్టణాల కంటే హిప్పీలు బొంబాయిలో ఎక్కువ స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటారు బొంబాయిలోని చిన్న చిన్న హోటల్స్లో హిప్పీలకు కావలసిన పానీయాలు మత్తు మందులు దొరుకుతాయి ఇరవైవ శతాబ్దపు నాగరికత పరాకాష్ఠను బొంబాయిలో చూడవచ్చు అన్ని ఆకర్షణలతో పైకి అందంగా కనిపించే బొంబాయి పట్టణం మేడిపండు అయితే అక్కడక్కడా కనిపించే చిన్న చిన్న హోటళ్ళు ఆ మేడిపండు పొట్టలోని పురుగులు అవినీతికి చీకటి బతుకులకు ఆలవాలాలు ఇక్కడి మనిషి మాంసం అదే ఆడదాని శరీరం చౌకగా కారు చౌకగా అంగడిలో అమ్మే ఉప్పు చింతపండు కంటే చౌకగా అమ్మబడుతుంది మత్తు పదార్థాలకు డబ్బు దొరకనప్పుడు హిప్పీ గర్ల్స్ ఈ హోటళ్లలో శరీరాన్ని అమ్ముకుంటారు మురికి ఓడుతూ అరాచకంగా ఉండే ఈ హోటళ్ళు బొంబాయి నగరంలో అందమైన శరీరం మీద చీము రక్తం ఓడుతూ ఉండే పుళ్ళలా కనిపిస్తాయి కొలాబాలోని ఈ హోటళ్లలో బాంబే బ్లాక్ అనే కొత్త రకమైన మత్తు పదార్థం దొరుకుతుంది దీన్ని ఒక ఇండియన్ హిప్పీ నల్లమందు చెరస్ మొదలైన వాటి మిశ్రమంతో కనిపెట్టాడు కడుపు నిండా తిండి ఒంటినిండా బట్ట ఉండడానికి ఇల్లు లేక కటిక దారిద్ర్యంతో బాధపడే వాళ్ళు బొంబాయిలో లక్షల సంఖ్యలో ఉంటారు పేవ్మెంట్ మీద పుట్టి అక్కడే పెరిగి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని చివరికి ఆ పేవ్మెంట్ మీదే చనిపోతూ ఉంటారు పేవ్మెంట్ మీద పుట్టి పెరిగిన ఒకడు పేవ్మెంట్ మీదే బాంబే బ్లాక్ను కనిపెట్టాడు కొలాబాలో ఒక చిన్న హోటల్ పెట్టాడు వేషం హిప్పీల్ది కానీ డబ్బు సంపాదన అతని లక్ష్యం హిప్పీల్లో కూడా రెండు రకాల వాళ్ళు ఉంటారు కొందరు కేవలం ఆ జీవితంలో లభించే సెక్స్ కోసం మత్తు పదార్థాల కోసం వస్తారు ఇలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు అందినంత వరకు అనుభవించి వెళ్ళిపోయి మళ్ళీ మామూలు జీవితాలను గడిపేస్తారు అటువంటి వాడే బాంబే బ్లాక్ను కనిపెట్టినవాడు అతను తన పేరు బాంబే బ్లాక్ అని పేరు పెట్టుకున్నాడు పగలంతా నగరంలో తిరిగి సాయంకాలానికి జాన్ శబరితో కొలాబాకు చేరుకున్నాడు నగలు డబ్బు సంచిలోనే ఉన్నాయి పూర్తిగా పగటి వెలుగు ఆరిపోలేదు వీధి దీపాలు వెలవెలాపోతున్నాయి హోటల్ ముందు కౌంటర్ పక్కగా కూర్చుని ఉన్న ఒక ఇండియన్ హిబ్బీ ఇండియన్ హిప్పీ శబరిని చూసి అదోలా నవ్వాడు అతని నవ్వులో మామూలు హిప్పీల నవ్వులో ఉండే పలకరింపు లేదు ఎరకు చిక్కిన పెద్ద చేపను చూసి పల్లెవాడు నవ్విన నవ్వులా ఉంది శబరికి అతని నవ్వు నచ్చలేదు ముఖం తిప్పుకుంది అయినా అతను నవ్వుతున్నట్టే అనిపించింది హలో నా పేరు బాంబే బ్లాక్ అన్నాడు జాన్ ముఖం వికసించింది నువ్వేగా కొత్త డ్రగ్ కనిపెట్టింది నీ పేరు విన్నాను అవును గర్వంగా మెళ్లో ఉన్న రంగురంగుల లావాటి పూసల దండను సరిచేసుకుంటూ అన్నాడు బాంబే బ్లాక్ నువ్వు హిప్పివా శబరి అడిగింది అతన్ని పరిశీలనగా చూస్తూ అతను అదోలా నవ్వాడు ఇక్కడ ప్యాడ్ ఉందా రెండు మూడు ఉన్నాయి పర్లాంగ్ దూరంలో పెద్ద ప్యాడ్ ఉంది అక్కడ పాతిక మంది దాకా ఉన్నారు ఆ ఎదురుగా కనిపించే ప్యాడ్ హదా అక్కడ హదా అక్కడ జంకీస్ ఉంటారు ఎంతమంది ఉన్నారు ఐదుగురున్నారు ఒకడు నిన్ననే బ్లేడ్తో పీక కోసుకుని చనిపోయాడు శబరి జాన్ చేయి గట్టిగా పట్టుకుంది భయపడకు జాన్ చిన్నగా అన్నాడు జంకీస్ అంటే భయపడుతూ అడిగింది బాంబే బ్లాక్ శబరికేసి తాజా యాపిల్ పండుకేసి పసివాడు చూసినట్టు చూశాడు హిరాయిన్కు అలవాటు పడ్డవాళ్లను జంకీస్ అంటారు అన్నాడు జాన్ వాళ్ళు ప్యాడ్లో ఉండరా ముందు వాళ్ళు కూడా ప్యాడ్లోనే ఉంటారు హిరాయిన్కు అలవాటు పడ్డాక మిగతా హిప్పీస్ వాళ్ళకు దూరంగా ఉంటారు ఎందుకని శబరి ఆశ్చర్యంగా ప్రశ్నించింది హిరాయిన్కు అలవాటు వాళ్ళు మానసికంగా దెబ్బతింటారు అందువల్ల హిప్పీస్ వాళ్లకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు ఎల్ఎస్డీ కంటే కూడా హిరాయిన్ పవర్ఫుల్ డ్రగ్గా శబరి బాంబే అని అడిగింది అవును సాధారణంగా మార్జువానా నుంచి చెరస్కు చెరస్ నుంచి నల్లమందుకు ఆ తర్వాత పెత్తడ్రిన్ డెక్సిడ్రిన్లకు క్రమంగా అలవాటు పడతారు ఆ తర్వాత ఎల్ఎస్డి తీసుకుంటారు ఎల్ఎస్డి ప్రభావం నరాల మీద ఉంటుంది స్లోగా పనిచేస్తుంది కానీ హిరాయిన్ అలా కాదు ఒకసారి ఇంజెక్షన్ తీసుకుంటే దాని ప్రభావం ఎంతోసేపు ఉండదు దాని పవర్ తగ్గుతూ ఉండగానే మరొకటి తీసుకుంటారు అలా తీసుకోకపోతే శరీరంలో వచ్చే మార్పుకు తట్టుకోలేక బాధకు గురి అవుతారు అందుకే రోజుకు కొన్నిసార్లు తీసుకుంటారు హిరాయిన్ను హిరాయిన్ను హెచ్ లేక హార్స్ పవర్ అంటారు దీనికి అలవాటు పడ్డ వాళ్లకు ఆకలి ఉండదు వేరే ప్రపంచంతో సంబంధం ఉండదు హిరాయిన్ ఇంజెక్షన్ నరాలకు తీసుకుంటారా ముందు కండలోకి తీసుకుంటారు దీన్ని జాయ్ పాపింగ్ అంటారు జాయ్ పాపింగ్ తీసుకున్నాక హిప్పీస్ నుంచి విడిపోతారు వాళ్ళని జంకీస్ అంటారు తర్వాత క్రమంగా సూదిని నరాల్లోకి ఎక్కించి తిన్నగా రక్తంలోకే మందునెక్కిస్తారు త్వరలోనే జంకీ ఒళ్ళంతా ఉబ్బిపోయి గుర్తు తెలియకుండా మారిపోతాడు అంటూ బాంబే బ్లాక్ శబరి ముఖంలోకి చూశాడు ఆమె కళ్ళల్లో భయం పారుకాడుతూ ఉంది అవును జంకీస్ చావును ప్రేమిస్తారు ఎక్కువ కాలం బతకరు ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంటారు శబరి గొంతులోకి ఎగబాకిన భయం అక్కడే ఆగిపోయింది ఉక్కిరి అయింది బేబీ భయపడుతున్నట్టుంది అన్నాడు బాంబే బ్లాక్ నవ్వుతూ భయమా హిప్పీస్కు భయమేమిటి బేబీ కొత్తగా వచ్చింది అందుకే భయపడుతోంది అన్నాడు జాన్ బాగా డబ్బు పట్టుకొచ్చిందా అదోలా చూస్తూ అడిగాడు బాంబే బ్లాక్ మీ హోటల్లో గది ఖాళీ ఉందా జాన్ మాట మారుస్తూ అడిగాడు ఉంది కావాలా వద్దు మనం ఇక్కడ ఉండొద్దు వీడు దొంగ విధవులా కనిపిస్తున్నాడు మనం ప్యాడ్కు వెళ్దాం శబరి జాన్ చేయి పట్టుకొని లాగుతూ తెలుగులో అన్నది బేబీ ఏమిటంటున్నది తెలుగు తెలియని బాంబే బ్లాక్ ఇంగ్లీష్లో అడిగాడు మళ్ళీ వస్తాం ముందు ప్యాడ్ చూద్దాం అంటుంది అంటూ జాన్ ముందుకు కదిలాడు శబరి జాన్ పక్కగా నడుస్తుంది కాళ్ళు తేలిపోతున్నాయి గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది తాను తప్పు చేసిందేమో ఈ వాతావరణం తనకు అదూలా అనిపిస్తూ ఉంది తిరిగి వెళ్ళిపోతే ఆలోచిస్తూ జాన్ వెనకే నడుస్తున్న శబరి ఒక్కసారిగా ఆగిపోయింది రోడ్డు కిందగా చీనా రేకుల షెడ్ ఉంది షెడ్ ముందు అర్థరగ్నంగా ఉన్న తెల్లటి పిల్ల కూర్చుని ఉంది పిల్లి పిల్లలా ఉంది ఆ అమ్మాయిని చూస్తూ అనుకుంది శబరి జంకి జాన్ ఆ పిల్లకేసి చూస్తూ అన్నాడు దగ్గరికి వెళ్ళి చూద్దాం అంటూ శబరి ముందుకు వెళ్ళింది జాన్ శబరి ఎదురుగా వెళ్ళి నిల్చున్న ఆ అమ్మాయి వీళ్లను చూడలేదు తన లోకంలో తాను ఉంది ఎడంచేతి వేళ్లను శ్రద్ధగా వంగి చూస్తూ కుడి చేతితో కనిపించని వాటిని వేటినో లాగి లాగి దూరంగా విసిరేస్తూ ఉంది అంతలోనే ముందుకు వంగి రెండు చేతుల్ని నేల కానించి తన మీదకొస్తున్న వాటిని వేటినో నెట్టి వేస్తున్నట్టు చేతులు విసురుతూ ఉంది శబరి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ నిల్చుంది హలో బేబీ జాన్ దగ్గరగా వెళ్ళి పిలిచాడు వద్దు నా మీదకు రావద్దు అరుస్తూ శరీరం మీదకు ఏదో పాకుతున్నట్టు దాన్ని తీసి దూరంగా విసిరేసినట్టు చేతులు విసిరింది ప్లీజ్ హో పీటర్ ఆ చీపుల్లాతే వీటిని ఊడ్చి చచ్చా వెనక్కు అశాంతిగా జరుగుతూ ముందుకు చేతులు అడ్డం పెట్టుకున్నది ఇంతలో ఒకతను బయటకొచ్చాడు ముఖం అంతా ఉబ్బిపోయి ఉంది శరీరం నీరు పట్టి ఉంది శబరి అతనికేసి జాలిగా చూసింది జాన్ అతన్ని పలకరించాడు కానీ అతను సమాధానం ఇవ్వలేదు అతనికి వినిపించినట్టు లేదు జాన్ ఏమిటి ఆ అమ్మాయి అలా చేస్తుంది హిరాయిన్ తీసుకున్నప్పుడు ట్రిప్ మొదలు కాగానే ఎదురుగా ఉన్న ప్రతి వస్తువు పాములాగా నల్లటి పొడవు పురుగులాగా కనిపిస్తుంది మనుషులు కూడా అలాగే కనిపిస్తారు చేతుల వేళ్ళ నుంచి సన్నటి నల్లటి పురుగులు తొలుచుకొని వస్తున్నట్టు అనిపిస్తుంది లాగి పారేసిన లాగి పారేసినా కూడా ఆ పాములు మళ్ళీ మీదకు పాకి వస్తున్నట్టు శరీరంలోకి కన్నాలు చేసుకొని పోవటానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది హో మై గాడ్ ఇదంతా నీకెలా తెలుసు ఒకసారి నేను స్వయంగా అనుభవించాను హారిబుల్ నువ్వు హిరాయిన్ అంటే జాయ్ పాపింగ్ తీసుకున్నావా ఆశ్చర్యంగా అడిగింది అవును ఎప్పుడు నేను కొత్తగా హిప్పీగా అయిన రోజుల్లో తీసుకున్నాను మా ప్యాడ్లో ఒక జంకి ఉండేవాడు అతను ఒక రోజు నాకు ఆ ఇంజక్షన్ ఇచ్చాడు బ్రహ్మాండంలో ఏదో బద్దలైంది నా తలలో ఏదో పేలింది దాదాపు పిచ్చి ఎక్కింది నా చుట్టూ ఉన్న తోటి హిప్పీస్ పాములుగా మారారు నల్లటి పొడవాటి పురుగులుగా మారారు నా శరీరంలో నుంచి కన్నాలు చేసుకుని పాములు వస్తున్నాయి వేళ్ల గోళ్ల నుంచి నల్లటి పురుగులు వస్తున్నాయి తీసి పారేస్తున్నాను అవి మళ్ళీ నా మీదకే వస్తున్నాయి ఇలా ఎంతసేపు జరిగిందో తెలియదు ఆ తరువాత హారిబుల్ స్టేట్ నరాలు పురిపెట్టినట్లు తిరిగిపోతున్నాయి రక్తనాళాలు చెట్లడానికి సిద్ధంగా ఉన్నాయి కేకలు పెట్టాను ఏడ్చాను మళ్ళీ ఇవ్వమని బతిమాలాను కానీ ఎవరి దగ్గర లేదు ఆ జంకీగాడు పత్తా లేకుండా వెళ్ళిపోయాడు వాడి భయం వాడిది వాడి ఇంజెక్షన్స్ నేను తీసుకుంటానని వాడి భయం దాదాపు నెల రోజులు దాని ఎఫెక్ట్ నా మీద ఉంది ఆసుపత్రిలో చేరాను మరొక ఇంజెక్షన్ తీసుకుని ఉంటే నేను జంకీస్లో కలిసిపోయి ఈ పాటిక చచ్చిపోయి ఉండేవాణ్ణి అన్నాడు జాన్ ప్లీజ్ ఇట్ అరిచింది శబరి హరే ఆ పిల్ల ఏది జాన్ అన్నాడు అదుగో అదేమిటి అలా రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంది శబరి నోట్లో మాట పూర్తి అయ్యి కాకముందే స్పీడ్గా వస్తున్న లారీ ఒకటి కీచుమంటూ కొద్ది దూరం పోయి ఆగింది అరే పాపం లారీ కింద పడిపోయింది జాన్ నిర్లిప్తంగా అన్నాడు శబరి చూపులు చూస్తూ నిల్చుంది బాధపడుతున్నావు శబరి ఇలాంటి వాటికి బాధపడకూడదు ఆమె నిర్వాణం పొందింది జంకీలు చావును ప్రేమిస్తారు వారి కోసం మనం బాధపడకూడదు శబరికి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది నేల మీద కూలబడింది ఏమిటిది ఇంత హారిబుల్ జీవితాన్న తను వరించి వచ్చింది జాన్ నేను వెళ్ళిపోతున్నాను జాన్ శబరి ముఖంలోకి అర్థం కానట్టు చూశాడు ప్లీజ్ నన్ను పంపించే ఈ జీవితం ఇంత భయంకరంగా ఉంటుందనుకోలేదు జాన్ చూస్తూ ఉండిపోయాడు మాట్లాడవే కోపంగా అన్నది అలాగే రేపు వెళ్ళిపోదు కానీ లేదు ఇప్పుడే వెళ్ళిపోతాను మరొక క్షణం కూడా ఉండను బేబీ నా మీద నమ్మకం లేదా నీకు ఇష్టం లేకుండా బలవంతంగా ఇక్కడ ఉంచుతానని ఎందుకు అనుకుంటున్నావు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఏదైనా మంచి హోటల్లో ఉండి రేపు వెళ్ళిపోదాం నువ్వు తోడు రావాలి అలాగే కానీ ఒకసారి ప్యాడ్ చూసి వెళ్దాం జంకీస్ను చూసి భయపడుతున్నావు ప్యాడ్ చూసి నీకు ఇష్టమైతే లేదు లేదు నేను ప్యాడ్లో కూడా ఉండను అలాగే ఒకసారి ప్యాడ్కి వెళ్దాం శబరి ఆలోచించింది ఎలా ఉంటుందో ప్యాడ్ ఒకసారి చూస్తేనే తను అసలు ఎందుకు వచ్చింది ఇప్పుడు తిరిగి వెళ్తే అందరూ ఏమనుకుంటారు తను చచ్చిపోయిందని అందరూ అనుకుంటూ ఉంటారు మళ్ళీ తను వెళ్తే అమ్మ నాన్న తనను ఇంట్లోకి రాణిస్తారా ఏంటి బేబీ ఆలోచిస్తున్నావు నీకంత ఇష్టం లేకపోతే అక్కర్లేదులే పద ఏదైనా హోటల్కు వెళ్దాం రేపు నిన్ను హైదరాబాద్ బండికిస్తాను ప్యాడ్కు వెళ్దాం జాన్ ఒక క్షణం శబరి ముఖంలోకి చూశాడు పాపం ఆ పిల్ల చచ్చిపోయింది ఆ షెడ్లో ఉన్నవాళ్ళు బయటికి రారే వాళ్ళు ఈ లోకంలో ఉంటేగా అన్నాడు జాన్ ముందుకు నడుస్తూ శబరి ఆలోచిస్తూ జాన్ వెనకే నడుస్తూ ఉంది అల్లంత దూరం నుంచి గిటార్ వినిపిస్తున్నది కొన్ని కంఠాలు వినిపిస్తున్నాయి ఇంగ్లీష్ పాట వినిపిస్తూ ఉంది శబరి శ్రద్ధగా వింటూ నడవసాగింది ఇఫ్ వైన్ ఇంటర్ఫియర్స్ విత్ యువర్ జాబ్ క్విట్ యువర్ జాబ్ ఏ నైట్ ఆఫ్ గుడ్ డ్రింకింగ్ ఈజ్ వర్త్ ఏ యస్ థింకింగ్ వండర్ఫుల్ అన్నది శబరి జాన్ చివ్వున తల తిప్పి చూశాడు పాట బాగుంది కదూ హుషారుగా అన్నది జాన్ కళ్ళు వెలిగాయి ఇంకా మంచి పాటలున్నాయి అన్నాడు ముక్కు ఎగబీలుస్తూ తమాషా వాసన వస్తుంది కదూ అన్నది అవును అన్ని రకాల మత్తు పదార్థాల వాసనలు కలిసిన వింత వాసన హాయిగా గాల్లో తేలిపోతున్నట్టుంది కదూ శబరి సమాధానం ఇవ్వలేదు నీకు భయంగా ఉందా తిరిగి వెళ్ళిపోదామా వద్దు అన్నట్టు తల ఊపింది మ్యూజిక్ వింటూ దమ్మారో దమ్ బోలో హరే రామ హరే కృష్ణ శబరి ఎగిరి గంతేసినంత పనిచేసింది హరే ఈ పాట కూడా పాడతారా ఉత్సాహంగా అడిగింది ఎందుకు పాడరు అన్నీ పాడతారు మన వాళ్ళకంటే విదేశీయులకే ఈ పాట ఎక్కువ ఇష్టం తెలుసా అదొక పెద్ద హాల్ వరండాలో వంద క్యాండిల్స్ బల్బులు రెండు వెలుగుతున్నాయి లోపల మాత్రం వెలుగు మందంగా నీలంగా ఉంది ఇద్దరు గడపలో నిల్చున్నారు కొందరు అడ్డదిడ్డంగా పడి ఉన్నారు ఒకడు గిటార్ వాయిస్తున్నాడు కొందరు ఆడామగా ఊగుతూ పాడుతున్నారు శబరికి లోపల అడుగు పెట్టాలంటే జంకుగా ఉంది ధైర్యం కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తూ వాకిలి ఇరుపక్కల గోడల్ని చూసింది తెల్లటి గోడల మీద అనేక రంగుల్లో అక్షరాలు కనిపించాయి కొటేషన్స్ కనిపించాయి అన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి ఆగిపోయావే లోపలికి వెళ్దాను రా అన్నాడు జాన్ ఈ స్లోగన్స్ తమాషాగా ఉన్నాయి చదివాక వస్తాను అంటూ చదవసాగింది పక్క వాళ్ళను చూడటానికి ముందు నిన్ను నువ్వు చూసుకో ధైర్యం లేదు కదూ హ్యావ్ డ్రగ్ ట్యూనిన్ నీకు నువ్వే కనిపిస్తావు నీ పొరుగువాడి పెళ్ళాంకేసి చూసే ముందు నీ పెళ్ళాన్ని చూడు పరాయి ఆడపిల్ల మీద బూతు జోక్ వేసి వెకిలిగా నవ్వే ముందు నీ చెల్లెల్ని నీ పెళ్ళాలని నీ పెళ్ళాన్ని కూతుర్ని తలుచుకో శాంతి గురించి మాట్లాడే ముందు మెషిన్ గన్ కేసి హైడ్రోజన్ బాంబుకేసి వియత్నాంకేసి చూడు నీ నాగరికత గురించి గొప్పలు కొట్టే ముందు లాభాల కోసం తయారు చేస్తున్న కల్తీ కేసు చూడు సమత గురించి మాట్లాడే ముందు బొర్రలు పెంచిన కోటీశ్వరుల్ని చూడు అవినీతి నిర్మూలన గురించి ఉపన్యసించే ముందు సంతకాలకు వెల నిర్ణయించే ఆఫీసర్లను చూడు పొట్ట కోసం ఒళ్ళు అమ్ముకునే అతివలను చూడు ముక్కుపోగు కోసం ముక్కు పచ్చలారని పసిదాని గొంతు నులిమే మానవుణ్ణి చూడు నీ సంస్కృతి గురించి మాట్లాడే ముందు మీ తాతల మూతుల వాసన గురించి ఆలోచించకు నీ మూతి వాసన ఏమిటో తెలుసుకుని మాట్లాడు నిన్ను నువ్వు అర్థం చేసుకుని నీ సంస్కృతిని నీ సంప్రదాయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు శబరి రెండో వైపు గోడకేసి నడిచింది ఫ్లవర్ చిల్డ్రన్ వైట్ సాధూస్ కమ్ ఇన్ బేబీ నీకేం కావాలి ఫ్రెంచ్ వైన స్విస్ చీజా లేక జర్మన్ బీరా ఏం కావాలి కమాన్ హ్యావిట్ డ్రగ్ తీసుకో ముద్దుబారిపో చైతన్యాన్ని నిద్రపుచ్చు చుట్టూ సౌందర్యం ఉంది కళ్ళు మూసుకుని ఆ సౌందర్యాన్ని ఆస్వాదించు బేబీ ప్రేమను కోరుకో పిల్లల్ని కోరుకోవద్దు నగ్నత్వాన్ని సమర్థించు పుడుతూ బట్టలతో పుట్టలేదని గుర్తుంచుకో నేను అందుబాటులో ఉన్నాను సందేహించుకో అడక్కుండానే అనుభవించు నీది నాది అంటూ భేదం మర్చిపో పవిత్రత శీలం అర్థం లేని మాటలు ఒకరు తాగిన గ్లాసులో మరొకరు తాగితే రుచి భేదం ఉంటుందా ఎవరని అడక్కు అందరూ నీవాళ్లే శబరి చదువుతూ నిల్చుంది ఈ కృత్రిమ సంస్కృతి అక్కర్లేదు కొత్త సంస్కృతిని సృష్టిద్దాం కొత్త సంస్కృతిని ఏర్పాటు చేసుకుందాం ఈ హిపోక్రసీని తిరస్కరిద్దాం పాత విలువల్ని కాల్చేద్దాం కొత్త విలువల్ని భావితరాలకు అందిద్దాం లోపలికి వెళ్దాం రా జాన్ శబరి చెయ్యి పట్టుకుని లోపలికి నడిచాడు గోచి పెట్టుకుని ఉన్న ఒక యువతి చిరునవ్వుతో శబరికి చెయ్యి అందించింది శబరికి ఆమె కేసి చూడాలనిపించలేదు ఈ ఏదోలా అనిపించింది నిక్కర్ వేసుకుని నిక్కర్ మాత్రం వేసుకుని పాట్ తాగుతున్న ఒక నీగ్రో యువకుడు శబరికి చెరస్ పాట్ అందించబోయాడు శబరి అందుకోలేదు నీగ్రో లేచాడు శబరిని రెండు చేతులతో గట్టిగా బంధించి ముద్దుల వర్షం కురిపించసాగాడు శబరి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంది పెనుగులాడుతూ ఉంది గోళ్లతో పిల్లిలా అతని ముఖాన్ని చీరింది అతని ముఖం నుంచి కారుతున్న రక్తం ఉప్పగా ఆమె పెదవులకు తగిలింది అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి ముఖం మీద ఎర్రటి రక్తం చిమ్ముతూ ఉంది అతన్ని బలంగా తోసేసింది అతను కింద పడ్డాడు లేవటానికి ప్రయత్నించడం లేదు డ్రమ్ దెబ్బలు ఆగిపోయాయి గిటార్ ఆగింది పాట ఆగిపోయింది కొంచెం దూరంలో ఒక ఆడ మగ చిచి అంటూ రెండు చేతులతో ముఖం కప్పుకుంది శబరి జాన్ దగ్గరగా వచ్చి రెండు చేతులు పట్టుకున్నాడు శబరి అరుస్తూ ఒక మూలకు తీసింది మూగ వెలుగులో గోడకు చేరగలబడి కూర్చున్న ఆకారం ఒకటి లేచి నిల్చుంది నిట అరుగు నిల్చుంది ఆ రడుగులు ఎత్తు నగ్నంగా ఉన్న అతన్ని చూసి కెవ్వున అరుస్తూ విరుచుకొని పడిపోయింది శబరి కొందరు శబరి చుట్టూ చేరారు జాన్ శబరి ముఖం మీద నీళ్లు చల్లాడు శబరి కలుతరు నేను వెళ్ళిపోతాను జాన్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళు నువ్వు చెల్లి కావాలని వచ్చావు నానే నేను వెళ్ళిపోతాను నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు వెళ్ళిపోతాను శబరి భయపడ్డావా ఈ మురికి ఈ చండాల నేను భరించలేను మీరు మనుషులు కారు దెయ్యాలు కురివి దెయ్యాలు నేను వెళ్ళిపోతున్నాను నన్ను ఈ చుల్లు నాకొద్దు కళ్ళు మూసుకుని అరిచింది శబరి బేబీ కళ్ళు తెరు ఈ మాత్ర వేసుకో తల నిమురుతూ మృదువుగా అన్నది ఓ ఆడకంఠం శబరి కళ్ళు తెరిచి చూసింది శబరి ఉన్నట్లుండి చివ్వన లేచి బయటకు తీసింది జాన్ మరొకడు కలిసి బలవంతంగా లోపలికి తీసుకొచ్చారు ఆమెను శబరి నువ్వు మమ్మల్ని అవమానిస్తున్నావు ఛ మీకు మానాభిమానాలు ఉంటేగా అవమానించడానికి శబరి అరుస్తూ అన్నది వచ్చావు ఇప్పుడు ఎలా వెళ్తాం ఇప్పుడు ఈ స్థితిలో అర్ధరాత్రి బయటకు వెళ్తే మనల్ని పోలీసులు పట్టుకుంటారు ఈ రాత్రికి ఇక్కడే ఎలాగో గడిపేద్దాం ఇంకెవరో నీ జోలికి రారు చూడు ఎవరి గొడవల్లో వాళ్ళున్నారు శబరి భయం భయంగా నలువైపులా చూపులు సారించింది కొందరు పూర్తి మత్తులో చిత్తుగా పడి ఉన్నారు అడ్డదిడ్డంగా పడి ఉన్నారు ఇంకా కొందరు పూర్తి మత్తులోకి జారిపోలేదు కానీ ఈ ప్రపంచంలో లేరు నువ్వు నా దగ్గరే ఉండు జాన్ చేతిని గట్టిగా పట్టుకుంది ఇదిగో ఈ మాత్ర వేసుకో హాయిగా నిద్రపడుతుంది నేను వేసుకోను అయితే నేను వేసుకుంటాను నా నరాలు పీకుతున్నాయి ఇంతమంది మధ్య ఒక్కదానివి చూస్తూ కూర్చోవాలి ఆలోచించు శబరి భయపడిపోయింది ఇలాతే అంటూ చేతిలోని మందు లాక్కుంది జాన్ నల్ల మందు ఇచ్చాడు అర్ధగంటలోనే శబరిని మత్తు చుట్టేయసాగింది పక్కనే ఉన్న జాన్ మెడ చుట్టూ చేతులు వేసింది బేబీ అంటూ శబరిని దగ్గరకు తీసుకున్నాడు జాన్ మర్నాడు మధ్యాహ్నం శబరి మత్తు నుంచి బయటపడింది కడువిప్పింది తనెక్కడుంది బెడ్ ఇంత హార్డ్గా ఉన్నదేమిటి తను ఒట్టి నేల మీద గతుకుల నేల మీద పడి ఉంది శబరి చూపుల్ని నలువైపులకు తిప్పింది వైపే చూస్తూ నవ్వుతున్న యువతి మీద ఒక క్షణం దృష్టి నిలిపింది ఎవరామే తను ఎక్కడున్నది చివ్వున లేచి కూర్చున్నది వేసుకున్న షర్టు ఛాతీ మీద చిరిగి ఉన్నది రెండు చేతుల్ని మోకాళ్లకు చుట్టి ఛాతీని మోకాళ్ళ మధ్య దాచుకున్నది కొద్దిగా తల ఎత్తి ఆ యువతి కేసు చూసింది ఆమె అదోలా నవ్వుతున్నది ఎవరు నువ్వు జాన్ ఎక్కడ ముర్చుకుపోతూ అడిగింది నా పేరు లిండా జాన్ అందరితో కలిసి బజార్కు వెళ్ళాడు నువ్వు డబ్బు తెచ్చావుగా ఇవాళ మనం పండుగ చేసుకుందాం కావలసినన్ని డ్రగ్స్ ఇవాళ ఎవరికి ఏది ఇష్టమో అదే తీసుకోవచ్చును జాన్ ఎప్పుడొస్తాడు నా తల పగిలిపోతోంది కాఫీ దొరుకుతుందా లే వెళ్దాం ఆ ఎదురుగా ఉన్న హోటల్లో దొరుకుతుంది నా షర్ట్ పూర్తిగా చినిగిపోయింది ఎలా ఎవరు చింపారు లిండా అదోలా నవ్వింది ఎందుకు నవ్వుతావు లిండా లేచి వెళ్ళి ఒక మూల గుట్టపడి ఉన్న బట్టల్లోంచి ఒక షర్టు తెచ్చి అందించింది చిరుగులతో మురికి ఓడుతున్న ఆ షర్టును ఏవగింపుగా చూస్తూ ఇది ఎవరిది అన్నది శబరి అందరిది ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు అందరికీ చెందింది శబరి అయిష్టంగానే షర్టు తగిలించుకున్నది లేచి నించుంది అప్రయత్నంగా ఓ మూల గోడకు చేరబడి ఉన్న ఆకారం మీద దృష్టిపడింది స్థాణువుల నిల్చునిపోయింది క్రితం రాత్రి నగ్నంగా నిటారుగా నిల్చున్న నిల్చుని ఉన్న వ్యక్తిని చూసి తను పడిపోవటం గుర్తుకొచ్చింది ఇప్పుడు అతను నగ్నంగా యోగి వేమన ఫోజులో కూర్చుని ఉన్నాడు తలస్థానం లావుపాటి నున్నటి బుర్ర ఉన్నది తలస్థానంలో లావుపాటి నున్నటి బుర్ర ఉన్నది పొడవాటి కాళ్ళు చేతులు వెదురు బద్దలా ఉన్నాయి బిగిసిపోయి ఉన్న శబరి భుజం తట్టింది లిండా భయం వేస్తుందా అతని పేరు రాజేంద్ర పంజాబీ యువకుడు ఎవరిని ఏమి చెయ్యుడు అతను నిర్వాణానికి దగ్గరలో ఉన్నాడు శబరి గొంతు తడారిపోతున్నది అతను అలా చూస్తున్నాడే అతను ఎవరిని చూడటం లేదు డ్రగ్లో ఉన్నాడు దానిమీదే బతుకుతున్నాడు ఒకప్పుడు ఎంత అందంగా ఉండేవాడనుకున్నావు ఉత్సాహంగా ఉండేవాడు ఎలిజబెత్ అంటే పడి చచ్చిపోయేవాడు ఎలిజబెత్ ఎవరు మాతో ఉండేది ఇప్పుడేమైంది జైల్లో ఉన్నది హే ఎందుకు డ్రగ్ కోసం ఏదో లార్జ్కి వెళ్ళింది పోలీసులు పట్టుకున్నారు త్వరలో వచ్చేస్తుంది శబరి మాట్లాడలేదు ఆలోచిస్తూ ఉండిపోయింది అతని వయసు ఎంతో చెప్పగలవా శబరి అతనికేసి పరిశీలనగా చూసింది చెప్పు చూద్దాం యాభై ఉండొచ్చు లిండా పక్కపక్క నవ్వింది హిమిక నవ్వేలా వస్తుందో హారిబుల్ ఇరవై ఆరేళ్ళు శబరి కళ్ళలో నుంచి ఆశ్చర్యం తొంగి చూసింది ఇక్కడ ఎవరు ముప్పైకి వాళ్ళు లేరు నిజంగా నీ వయసంతా లిండా కళ్ళ చుట్టూ ఉన్న నల్లటి వలయాలను చూస్తూ అడిగింది పద్దెనిమిది శబరి నమ్మలేనట్టు చూసింది నమ్మకంగా లేదా శబరి పలకలేదు లీండా నవ్వింది నాది చాలా ఫస్ట్ లైఫ్ ఎన్నో జాతుల మగవాళ్లను చూశాను శబరి భయంగా చూస్తూ ఉండిపోయింది లీండా తన ధోరణిలో చెప్పసాగింది తుర్కులు ఒడ్డు పొడవు ఉంటారు కానీ మొరటు వాళ్ళు శబరి లీండా ముఖంలోకి చూసింది ఇజ్రాయిల్ వాళ్ళు అందంగా ఉంటారు కానీ చౌకబారుగా ప్రవర్తిస్తారు వల్గర్ టంగ్ శబరి వింటూ నిల్చున్నది పాకిస్తాన్ వాళ్లకు లేదు ఆడవాళ్లను ఆటబొమ్మలాగా చూస్తారు చెరుకు పిప్పిని పీల్చినట్టు పీల్చి అవతల పారేస్తారు శబరికి ఆ సంభాషణ నచ్చలేదు ఇండియన్స్ ఆగి ముఖంలోకి చూసింది శబరి ఏమీ ప్రశ్నించలేదు యువకులు ఇండియన్ యువకులు రాయుళ్ళు డబ్బు ఎంతైనా ఖర్చు చేస్తారు ప్రేమ కంటే ఈర్ష్య ఎక్కువ ఇండియన్స్లో నలభై దాటిన వాళ్ళు వండర్ఫుల్ వాళ్ళు చాలా ఆదరిస్తారు ప్రేమిస్తారు బాగా డబ్బు ఖర్చు చేస్తారు కానీ హిపోక్రాట్స్ ఆగి శబరి ముఖంలోకి చూసింది నేపాలీస్ వద్దు చెప్పొద్దు నాకు కాఫీ కావాలి అన్నది శబరి హోటల్ కేసు నడుస్తూ ఉండగా లీండా అన్నది రాత్రి నువ్వు ఎవరెవరితో నన్ను మాట్లాడుకో అరిచింది శబరి నీకు ఈ జీవితం నచ్చలేదా ఆశ్చర్యంగా అడిగింది లీండా లేదు నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతావా ఎక్కడికి ఇంటికి ఇంటికా మీ ఇండియన్స్కి పిల్లల మీద కంటే సంప్రదాయాల మీద ఎక్కువ ప్రేమ అని విన్నాను మీ వాళ్ళు నిన్ను మళ్ళీ రానిస్తారా శబరి ఉలిక్కి పడింది ఆలోచనలో పడింది తను వెళితే నాన్న రానివ్వడా అమ్మ చేతుల్లోకి తీసుకునే గుండెలు అవిసిపోయేలా ఈ అడవదా ఏమో ఇంత పనిచేశాక తీరా వెళ్ళాక తనను ఇంట్లోకి రానివ్వకపోతే నువ్వు తిరిగి వెళ్తే మీ వాళ్ళు ఆదరిస్తారా లిండాను షబర్ అడిగింది హో మీ ఇండియన్స్లా మా వాళ్ళు సంప్రదాయము అని ఏడవరు నేను ఇంటి నుంచి వచ్చేసి పదమూడు నెలలైంది ఇప్పుడు వెళ్ళినా ఆదరిస్తారు లూసీ ఈ మధ్య రెండేళ్లు హిప్పీగా గడిపి వెళ్ళిపోయింది ముందు వాళ్ళ అమ్మ నాన్న కుత్రం రాసింది వాళ్లే తిరిగి వచ్చేయమని రాశారు మరి నీకు వెళ్ళిపోవడం లేదు లేదు నేను నిజమైన హిప్పీని హిప్పీగానే మరణిస్తాను అంతేగాని మళ్ళీ వెనక్కు వెళ్ళి ఒకసారి తిరస్కరించిన సమాజంలో రొటీన్గా బతకటం నాకు ఇష్టం లేదు శబరి ఆలోచిస్తూ ఉండిపోయింది ఈ భయంకరమైన జీవితంలో తను బతకలేదు తను వెళ్ళిపోవాలి ఈ రాత్రి బండికి వెళ్ళిపోతుంది అమ్మ నాన్న తిరస్కరించు తను వచ్చి రెండు రోజులేగా అయింది ఏదో కట్టుకథ కట్టుకథ అల్లి ప్రపంచానికి చెప్తారు తనను తప్పక ఆదరిస్తారు ఆదిత్యకిచ్చి పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తారు ఆదిత్యకు అనుమానం వచ్చి చేసుకోనంటే మరొకరిని చూస్తారు డబ్బుంది హోదా ఉంది తనకే ఏమిటి ఆలోచిస్తున్నావు నేను ఈ రాత్రి బండికి వెళ్ళిపోతాను లిండా ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది రమణమూర్తి పేపర్ని దూరంగా విసిరివేశాడు అప్పుడే లోపలికి వస్తున్న రఘురామ్ కాళ్ల ముందు పడింది రఘురామ్ ఆశ్చర్యంగా పేపర్కేసి మూర్తికేసి మార్చి మార్చి చూశాడు రమణమూర్తి చూస్తున్నాడు కానీ అతని కళ్ళకేమీ కనిపించడం లేదు ఎదురుగా పడి ఉన్న పేపర్ రక్తంతో తడిసి ఉన్నట్లు ఎర్రగా కనిపిస్తోంది రఘురాం వంగి పత్రికను చేతిలోకి తీసుకున్నాడు దాన్ని పుట్టుకోకు దాదాపు వెర్రివాడులా అర్చాడు ఏమిటి ఏమైంది రఘురామ్ మూర్తికి దగ్గరగా వచ్చి ఆశ్చర్యంగా ప్రశ్నించాడు మూర్తి చూస్తూ ఉండిపోయాడు మూర్తి నా చూస్తున్నావు అమ్మాయి విషయం ఏమైనా తెలిసిందా భుజం మీద చేసి ఊపాడు నువ్వా కూర్చో మరో లోకం నుంచి బయటపడి భయపడి బయటపడినట్లు అన్నాడు మూర్తి ఎందుకలా ఉన్నావు ఇవాళ పేపర్ చూసావా లేదు లేచిన దగ్గర నుంచి క్లయింట్స్ వస్తూనే ఉన్నారు మా ఆవిడ నువ్వు రాత్రి వచ్చి వెళ్ళామని చెప్పింది కోర్టుకు వెళ్తూ ఇలా వచ్చాను మూర్తి కళ్ళల్లో నీరు తిరిగింది ఏమైంది అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా కాదు అన్నట్టు తల ఊపాడు మరి ఆ పేపర్ చదువు వార్తలన్నీ దారుణ మారణ హోమం ఏమిటో మనం ఎటు వెళ్తున్నామో పొడి పొడిగా అన్నాడు మూర్తి రఘురాం పేపర్ విప్పాడు పెద్ద పెద్ద అక్షరాల్లో ఉన్న హెడ్డింగ్ మీద చూపు నిలిపాడు శ్రీకాకుళం నక్సలైట్ల అరాచకం చామంతిపాడు గ్రామం షావుకారు మల్లినాయుడి దారుణ హత్య ఒకసారి పేపర్ మీద నుంచి తల ఎత్తి మూర్తి ముఖంలోకి చూశాడు మళ్ళీ వార్త చదవసాగాడు రఘురాం నక్సలైట్ నాయకుడు సూర్యం ఆధ్వర్యంలో మొన్న రాత్రి ఒక ముఠా శ్రీ మల్లినాయుడి ఇంటిపై దాడి చేసి ఆయన్ను దారుణంగా వధించింది ఆ ముఠాలో ఇద్దరు స్త్రీలు కూడా ఉన్నారు అందులో ఒక ఆమె గిరిజన యువతి రెండో యువతి స్టూడెంట్ అని తెలుస్తూ ఉంది మల్లినాయుని భార్య లబోదిబోమంటూ యువతుల్ని వేడుకున్నదట తన పసుపు కుంకుమ నిలబెట్టమని వారి కాళ్ళ మీద నా నాగోడు ఎవరికి చెప్పుకోమంటావు నా భర్తను పోలీసులు కాల్చి చంపేశారు నీ ముగ్గుడు నా బట్టలు విప్పి నన్ను అవమానించాడు అలాగే అర్థనగ్నంగా వెళ్ళి మా గురువు దగ్గర మొరపెట్టుకున్నాను ఆనాడే నేను శపథం చేశాను నీ భర్త ప్రాణాలు తీస్తే గాని నా గుండెల్లోని అగ్ని చల్లారదు అన్నదట ఆ గిరిజన యువతి రెండో యువతి మల్లినాయుడి భార్య నుదుటి కుంకుమను తుడిచివేసిందట మల్లినాయుడు శిరస్సును ఇంటి ముందర వేలాడదీశారు స్టూడెంట్గా భావించబడుతున్న యువతి స్రవిస్తున్న రక్తంలో చెయ్యి ముంచి మావో ఆలోచన విధానం వర్ధిల్లాలి అని గోడల మీద రాసిందట మరొక యువకుడు ఇంట్లో దొరికిన ప్రామిసరీ నోట్లను అగ్నికి ఆహుతి చేశాడు అతి దారుణంగా జరిగిన ఈ హత్యలో దాదాపు పదిహేను మంది పాల్గొన్నట్టు తెలుస్తూ ఉంది నాయకుడు తప్ప మిగతా వారంతా ఇరవై ఐదు ఏళ్ల వయసులోపు వాళ్లేనని తెలుస్తూ ఉంది అన్యాయం ఘోరం రఘురాం మూర్తి ముఖంలోకి చూశాడు మూర్తి రఘురాం ఏ భాష మాట్లాడుతున్నాడో అర్థం కానట్టు చూస్తూ ఉండిపోయాడు రఘురాం చూపులు మరో వార్త మీద వాలాయి కలకత్తా సంఘటనలు కలకత్తా వార్తలు చదువుతూ ఉంటే ఒళ్ళు జలధరించిపోతున్నది అక్కడి పౌర జీవితం దుర్భరంగా మారిపోయింది ఈ వారంలో మొన్న శనివారం నుండి బుధవారం దాకా ఈ ఐదు రోజుల వ్యవధిలో పోలీసులు కలకత్తా నగరంలో వివిధ చోట్ల వివిధ పర్యాయాలు జరిపిన కాల్పుల్లో పదమూడు మంది నక్సలైట్లు మరణించారు గాయపడిన వారి సంఖ్య చెప్పే పని లేదు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ డ్యూటీ నుంచి రిక్షాలో రాత్రి ఇంటికి వెళ్తూ ఉంటే నక్సలైట్లు కాచుకొని ఉండి ఆయన పైనపడి కత్తిపోట్లు పొడిచారు కలకత్తా కార్పొరేషన్ మేయర్ను సాయుధులైన నక్సలైట్లు తరుముతున్నారు ఆయన తన ఇంట్లో నుంచి మార్క్విస్టులతో కలిసి బయటకు రాగానే పైనపడ్డారు స్థానిక మార్క్సిస్టు కార్యదర్శికి కత్తిపోట్లు తగిలే తరువాత పోలీసులు వచ్చి కాల్పులు జరిపితే వారిపై కొంతసేపు ఆ నక్సలైట్ల ముఠా బాంబుల వర్షం కురిపించి పారిపోయింది రామరామ అంటూ రఘురాం మూర్తి కళ్ళల్లోకి చూశాడు మూర్తి ఈ లోకంలో ఉన్నట్టు కనిపించలేదు రఘురాం మరో వార్త చదవసాగాడు కేరళ నక్సలైట్స్ చే నలుగురి దారుణ హత్య కేరళలో ఉన్నట్టుండి మళ్ళీ నక్సలైట్ ఉద్యమం ఉద్యమ కెరటాలు లేచాయి ఒకే రోజు రాత్రి రెండు గ్రామాలపై దాడి చేసి ఒక భూస్వామితో సహా మొత్తం నలుగురిని దారుణంగా హత్య చేశారు త్రివేంద్రానికి ముప్పై లోపునే ఉన్నాయి ఈ రెండు గ్రామాలు కడక్కర్ అనే ఊరిలో ఒక ధనిక భూస్వామి గృహంపై దాదాపు ముప్పై మందితో కూడిన నక్సలైట్ ముఠా దాడి చేసి యజమాని తలను నరికి రోడ్డు మీద పారేశారు రఘురామ్ తల తిరిగిపోయింది ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు గాజుపాలెం హత్య కేసులోను కొండ పానకుంట కేసులోను ప్రమేయం ఉన్నదని చెప్పబడుతూ ఇంతకాలం పోలీసులకు అంతు చిక్కకుండా తిరుగుతుండిన యువకుడు పుండరీకాక్షుడు మొన్న హఠాత్తుగా ఉన్నట్టుండి కోవూర్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో దర్శనమిచ్చాడు సరెండర్ అయ్యాడు ఇవాళ పేపర్ అంతా హత్యలు కోర్టులోను అంటూ మూర్తి ముఖంలోకి చూశాడు ఈ కింది వార్త కూడా చదువు అన్నాడు మూర్తి మద్దూరి హత్య కేసులో నిందితులైన నలుగురిలో ముగ్గురికి ఉరుశిక్ష పడింది వాళ్ళు తీర్పు విని ఏమాత్రం చెల్లించలేదు పైగా పోలీసుల వెంట బయటకు వెళ్తూ మావో నినాదాలు ఇచ్చారు ఈ వార్త రఘురాం పైకే చదివాడు మూర్తి గట్టిగా నిట్టూర్పు విడిచాడు ఈ తీర్పు మీద నీ అభిప్రాయం ఏమిటి రఘురామును అడిగాడు మూర్తి ఏముంది తీర్పు బాగానే ఉంది వారు చేసిన ఘాతుక కృత్యానికి సరైన శిక్షే పడింది సరైన శిక్షే పడింది మూర్తి ముఖం ఎర్రబడింది ఏదో అనబోయి లోపల నుంచి వచ్చిన తన అన్న కుమారుడు సతీష్ను చూసి ఆగిపోయాడు మూర్తి రాబాబు ఇతను నా స్నేహితుడు రఘురాం లాయర్ అంటూ మూర్తి సతీష్కు పరిచయం చేశాడు నమస్కారం అండి నా పేరు సతీష్ మా అన్నయ్య కొడుకు కర్నూలు మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అలాగా సంతోషం బాబు ఇంతకుముందు మీరేదో అంటున్నారు సతీష్ అడిగాడు అదే మద్దూరి హత్య కేసులో ఇచ్చిన తీర్పు గురించి ఎలా ఉంది తీర్పు వారు చేసిన ఘోరానికి సరైన శిక్షే పడింది అంతేలేండి మీరింతకంటే ఏమంటారు రఘురాం చివ్వున తల ఎత్తి సతీష్ ముఖంలోకి చూశాడు డబ్బు సంపాదన మినహా వేరే ఆలోచన లేని మీరు ఇంతకంటే ఏమంటారు తీవ్రంగా ఉంది సతీష్ కంఠం అంటే సతీష్ మాట్లాడలేదు వాళ్ళు చేసే ఘాతుక చర్యల్ని సమర్థించమంటావా రఘురాం మళ్లీ ప్రశ్నించాడు ఉరిశిక్ష పడిందని తెలిసి ఏమాత్రం చెల్లించకుండా విప్లవ నినాదాలు చేస్తూ కోర్టు నుంచి బయటికి నడిచిన వాళ్లలో మీకు కనిపించింది క్రూరత్వమేనా రఘురామ్ మూర్తి సతీష్ ముఖంలోకి లోతుగా చూశారు వాళ్లల్లో మీకు ఎలాంటి త్యాగమూ కనిపించలేదు మనుషుల్ని చంపటంలో త్యాగమా ఎందుకు కాదు ఒక ఆశయం కోసం సిద్ధాంతం కోసం ప్రాణాలకు తెగించి పోరాడే వారి వ్యక్తిత్వాల్లో మీకు ఎలాంటి త్యాగము కనిపించడం లేదు ఏ మంచితనము కనిపించడం లేదు రఘురాం చూస్తూ ఉండిపోయాడు మామూలు హత్య కేసును విచారించినట్లే ఈ కేసును విచారించడం లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్న మీకు కూడా అన్యాయంగా అనిపించడం లేదు బాబు మూర్తి కంఠం వణికింది రేపు ఉరికంభం ఎక్కుతూ కూడా వారు విప్లవ నినాదాలను వినిపిస్తారు మనిషిని ఉరితీయగలరే కానీ వారి భావాలను వ్యాపించకుండా చేయగలరా ముగ్గురు నక్సలైట్లను ఉరికమ్మం ఎక్కించినంత మాత్రం చేత ఈ విప్లవం ఆగిపోతుందా ఈ కుళ్ళిపోయిన క్యాపిటలిస్ట్ వ్యవస్థలో వెయ్యి మంది విప్లవకారులు ఉద్భవించే రోజులు ముందు లేవంటారా సతీష్ ఉద్రేకంగా అన్నాడు వీడు కూడా ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి ఈ పిల్లలందరికీ ఈ జబ్బు పట్టుకుంది ఏమిటి వీడు కూడా జ్యోతిలా వీడు తండ్రికి ఒకే కొడుకు ఆ తండ్రి ఆశలన్నీ వీడి చుట్టూనే ఆలోచిస్తూ సతీష్ కేసు చూశాడు బాబు నువ్వు కూడా కమ్యూనిస్టులా ఉన్నావు మరి మీరు నవ్వుతూ రఘురామును అడిగాడు సతీష్ నేను ఏ ఇష్టనో కాదు ఎవరు డబ్బిస్తే వారి తరఫునే వాదించే లాయర్ని నీకు ఈ ఉద్యమం పట్ల ఉండే అడ్మిరేషన్ నాకేలా ఉంటుంది పైగానీలో వేడి రక్తం ఉరకలు తీస్తూ ఉంది ఉరవళ్ళు పరవళ్ళు తొక్కే వయసులో ఉన్నావు మీ కుర్రకారందరికీ ఇదో జబ్బు పట్టుకుంది ఎందుకొచ్చిన త్యాగాలు చెప్పు మెడికల్ లాంటి కుర్రాళ్ళు సెలభాల్లా మాడి మసైపోతున్నారు మొన్ననే ఒక వార్త చదివాను నేను వెళ్తున్నాను నా గమ్యస్థానం శ్రీకాకుళం అనే చీటీ పెట్టి ఓ విద్యార్థి విప్లవకారుల్లో కలిసిపోయాడట మరో విద్యార్థిని చదువు వదిలేసి ఇంజనీరింగ్ స్టూడెంట్ను చేసుకుని ఈ ఉద్యమంలో చేరిపోయిందట ఒక శ్రీమంతుని కుమారుడు డాక్టర్ చదివి ప్రాక్టీస్ చేస్తూ వదిలేసి వెళ్ళిపోయాడట ఇలా చెప్పుకుంటూ పోవాలంటే పెద్ద లిస్టే అవుతుంది ఇంతమంది విద్యాధికులైన నవయువకుల్ని ఆకర్షించిన ఈ ఉద్యమం పట్ల మీకు గౌరవం కలగటం లేదా రఘురాం ముఖంలోకి చూస్తూ అడిగాడు సతీష్ నాకు సందేహం అడగండి ఎవరో ఒకరిద్దరిని చాటుమాటుగానో లేక కాస్త బహిరంగంగానో చంపడం విప్లవం ఎలా అవుతుంది విప్లవానికి సరైన పరిస్థితులు దేశంలో ఇంకా ఏర్పడలేదు అంటూ ఆగి సతీష్ ముఖంలోకి చూశాడు రఘురామ్ కానివ్వండి మీరింకా ఏదో అనాలనుకుంటున్నారు అనండి కొద్దిమంది ముఠాలుగా చేరి చేస్తున్న ఈ చర్యలు దుందుడుకు చర్యలుగా మాత్రమే మిగిలిపోతాయేమో నేను మీ అభిప్రాయంతో ఏకీభవించను చరిత్రలో జరిగిన రక్తసిక్త తిరుగుబాట్లన్నీ దాదాపు నిర్దయతో కఠినంగా కృతనిశ్చయులైన మైనారిటీ వర్గాలు సాధించినవే సంఘటితులైన అల్ప సంఖ్యాకుల ముందు అస్తవ్యస్తంగా ఉన్న అధిక సంఖ్యాకులు నిలబడలేరు అన్నాడు సతీష్ ఇది కేవలం దుందుడుకుతనమని విప్లవానికి అనువైన పరిస్థితులు దేశంలో ఇంకా సరిగ్గా ఏర్పడలేదని లెఫ్ట్ కమ్యూనిస్టులే అంటున్నారు ఇక త్యాగం అంటావా దుందుడుకుతనంలో బరి తెగింపుతనంలో త్యాగానికి తావెక్కడుంది అన్నాడు రఘురాం అలా అనకు రఘురాం ఈ ఉద్యమం వల్ల ఇప్పుడు వర్గ విధానాలకు సంబంధించిన మన ఆలోచనల్లో కొంతవరకు మార్పు వచ్చింది అదే పదివేలు అన్నాడు మధ్యలో అందుకుని రమణమూర్తి రఘురాం నీకు ఈ పిచ్చి తలకెక్కిందా అన్నట్టు రమణమూర్తి కళ్ళల్లోకి చూశాడు ఇందిరా ప్రభుత్వం తలపెట్టిన ఈ భూ సంస్కరణలు మొదలైనవి మరి సోషలిస్టు లక్ష్యాలేగా కావు కానే నెహ్రూ విధానాల గురించి ఒకసారి హారిమన్ అనే అమెరికన్ ఏమన్నాడు తెలుసా ఏమన్నాడేమిటి సోషలిజం అనే పదాన్ని వారు వాడటం సరైంది కాదని నా అభిప్రాయం పెట్టుబడిదారీ విధానానికి వలస విధానానికి తేడా తెలియకుండా పోయిన ఏషియా ప్రజల్లో ఈ పదానికి మంచి పలుకుబడి ఉంది భారత నాయకులు దాన్ని కమ్యూనిస్టుల నుంచి లాక్కున్నారు అని అన్నాడు రఘురామ్ సతీష్ ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు ఇన్నేళ్ల అనుభవంతో కాంగ్రెస్ సోషలిజం ఇంతకంటే వేరుగా లేదని కూడా తెలుసుకున్నా ఈ మోసాన్ని సామాన్యుడు అర్థం చేసుకోలేకపోవచ్చును కానీ మార్క్విజాన్ని ఏ కొంచెం అర్థం చేసుకున్నవాడైనా కాంగ్రెస్ విధానాలలో సోషలిజాన్ని చూడలేడు పెట్టుబడిదారి ఆర్థిక విధానం అవినీతిని లంచగొండితనాన్ని పెంచుతుంది ఎందుకని మార్క్స్ క్యాపిటల్ చదవండి అర్థమవుతుంది అవినీతిని పెంచే వ్యవస్థలో నీతిని స్థాపించాలని ప్రయత్నించడం అసాధ్యమని ప్రతి ప్రతి మార్క్సిస్టుకు తెలుసు అంతేకాదు మార్కెట్పై పెట్టుబడిదారులు గుత్తాధిపత్యం గుత్తాధిపత్యం చేస్తున్నప్పుడు సోషలిజానికి తావే ఉండదు పెట్టుబడుల మార్కెట్ను అలాగే ఉంచినప్పుడు ప్రభుత్వ రంగంలోని ఉత్పత్తులు కూడా వారి దోపిడీకే దోహదం చేస్తాయి సామాన్యుడికి మేలు కలగదు అన్నయ్య అమ్మ పిలుస్తోంది రమణమూర్తి చిన్న కూతురు వచ్చి సతీష్తో అన్నది సతీష్ రక్తనాళాల్లో వేడిగా రక్తం పరుగులు తీస్తుంది అక్కడి నుంచి కదలాలని లేదు వెళ్ళు సతీష్ లోపలికి వెళ్ళు పెద్దమ్మ పిలుస్తుందట అన్నాడు రమణమూర్తి సతీష్ నీళ్ళు తోడాను ఆరిపోతున్నాయి అంటూ లోపల నుంచి రమణమూర్తి భార్య కేకబెట్టింది సతీష్ అయిష్టంగానే లేచి లోపలికి వెళ్ళాడు రఘురాం ఒక క్షణం సతీష్ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు ఈ ఉద్యమం నూనూగు మీసాల కుర్రాళ్లను బాగా ఆకర్షిస్తోంది అన్నాడు రమణమూర్తి సమాధానం ఇవ్వలేదు మొదట మొదట కొంతకాలం నక్సలైట్లు అంటే ప్రజలకు ఇష్టంగానే ఉండేది వర్తకుల ధనవంతుల ఇళ్ళు దాడి చేసినప్పుడు దొరికిన ప్రామిసరీ నోట్లన్నీ కాల్చివేశారు ఒక్క అగ్గిపులతో అప్పులన్నీ పరిష్కరించి అనేక మందిని రుణ విముక్తుల్ని చేశారు కొన్నిసార్లు తాము దాడి చేసి దోచిన ధాన్యాన్నంతా గ్రామం మధ్యలో గుట్టగా పోగు చేసి గ్రామ ప్రజల్ని ఎవరికి అందినంత వాళ్లను తీసుకెళ్లమన్నారు ఆనాటి అగ్గిరాముళ్ళలాగా హుడ్లాగా వీరు ప్రజల్లో సద్భావాన్ని పెంపొందించుకున్నారు అన్నాడు రఘురామ్ అవును ఆ మధ్య ఎవరో అన్నారు వాళ్ల నిజాయితీకి పోలీసు వారు కూడా చెకితులయ్యారట ప్రశంసించారట ఒక అతని దగ్గర దోపిడీ తాలూకు డబ్బు పదహారు వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు ఉందట అతని నోట్బుక్లో లెక్క రాసి ఉంచాడట పోలీసులకు దొరికే పోలీసులకు దొరికేసరికి అందులో ముప్పై పైసలు తక్కువగా ఉందిట కానీ లెక్కలో ఆ ముప్పై పైసలు ఎలా ఖర్చు చేయాల్సి వచ్చింది కూడా రాసి పెట్టాడట అన్నాడు మూర్తి కానీ రాను రాను వెనక ముందు చూడకుండా కనపడ్డ వాళ్ళందరినీ చంపుతూ కనపడ్డ వాళ్ళని వాళ్ళు చంపటం లేదు అది కేవలం దుష్ప్రచారం పైగా వాళ్ల పేరుతో కొందరు తమ తమ కక్షలు సాధించుకుంటున్నారు కొందరు దొంగలు దోపిడీలు చేస్తున్నారు అంతేకాని ఒక ఆశయం కోసం ఒక లక్ష్య సాధన కోసం విప్లవకారులుగా మారిన వాళ్ళు అంటూ ఆగిపోయాడు మూర్తి వాకిట్లో ఆగిన పోలీస్ వ్యానును చూస్తూ స్థాణువులా ఉండిపోయాడు మూర్తి రఘురామ్ లోపలికి వస్తున్న పోలీసులు కేసి ఆశ్చర్యంగా చూశాడు హలో మూర్తి గారు మీ ఇల్లు సోదా చేయాలి పోలీస్ ఇన్స్పెక్టర్ లోపలికి వస్తూ అన్నాడు ఇక్కడితో వాసిరెడ్డి సీతాదేవి గారి మరీ ఆరవ భాగం పూర్తి అయింది ఆలకించినందుకు ధన్యవాదాలు